నెల్లూరు జిల్లా పొదలకూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు స్థానిక లింగంపల్లి రైతు ఓజిలి కాంతమ్మ ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి శాఖ అధికారి టీవీ శ్రీనివాసులు మాట్లాడుతూ, పాస్ పుస్తకాలకై రెండు దఫాలు అర్జీ పెట్టినా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా డబ్బులు చెల్లించాలని, తహసీల్దార్ ఇబ్బంది పెడుతుందనే ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించామని, వివరాలు పై అధికారులకు నివేదిస్తామని తెలిపారు. మేము పాస్బుక్ అప్లై చేసుకుంటే పాస్బుక్ చేయకుండా తిప్పుతా ఉన్నారు మనకి. అన్నీ మేము పెట్టిన వాటిలన్నిటికి కూడా ఇవ్వలేదు. మధ్యలో మళ్ళీ నా దగ్గర రెండోసారి పెట్టించుకున్నారు. నా దగ్గర నుంచి డబ్బులు ఆశించి కావాలనే దాన్ని నేను పెట్టుకున్న పెట్టించుకుని లేట్ చేశారు అని పెట్టుకున్నారు. దాని ఎంక్వైరీ నిమిత్తం వచ్చాము. దానికి సంబంధించిన కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాము. దానిపూర్వకంగానే వచ్చాం కానీ ఎంక్వైరీ పూర్వకం అంతే. మీరు మీద సర్ప్రైజ్ చెప్పు అలాంటిది కాదు.